నిన్న పరేషాన్ చేసిండు ప్రొద్దున సాయంత్రం అనా అన్నా ఊరు తిరుగుతామంటే నేను 4 గంటలు ఆపిల్లు అన్న 4 గంటలు ఆపిల్లు మీరు అర్థం చేసుకోండి అన్న మా మీద చులుము చూసుకోండి వాడికి భయం పడుతుంది ఆయనకి భయం పడుతుంది చెప్తున్నా వాడికి భయం పడి మమ్మల్ని ఆపుతుండు అన్నా వాళ్ళకి భయం పడి మమ్మల్ని ఆపుతుండ్రు చలో ఇతర పెట్టి చూడండి మమ్మల్ని ఊరూరు ఊరూరు తెలుసుతాం సందు సందు గల్లి గల్లి మామూలు భయపడే భయపడే వేగిలు ఆపుతుండు మామూలు భయపడే వేగిలు ఆపుతుండ చూడండి నిన్నటి నుంచి మాకు పర్మిషన్లు చూడండి ఇదేం రాసిందన్న వెహికల్ పర్మిషన్ విత్ లౌడ్ స్పీకర్ మీకు మైక్ అని లేదు లౌడ్ స్పీకర్ డీజే కూడా కాదు డీజే అయితే ఇప్పుడే ఇప్పుడే చెప్పి పోయిన తర్వాత మళ్ళీ ఇంటెన్షన్ వచ్చింది నిన్న ఎక్కువ డబ్బాలు అన్ని వెహికల్ పర్మిషన్ ఇంటెన్షనల్ గా
హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న దీన్మార్ మల్లన్న. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి పోలీసులు ఈ రెడ్డిగా ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళకి తొత్తులుగా మారిపోయి ఇవాళ మా పర్మిషన్లు ఉన్నాయి. ప్రజలారా మీరు చూడండి, ఇదేం రాసింది, వెహికల్ పర్మిషన్ విత్ లౌడ్ స్పీకర్ అని రాసింది. లౌడ్ స్పీకర్, గట్టిగా వచ్చే స్పీకర్ను వాడుకోమని దీని అర్థం. ఆయన వచ్చి నువ్వు చిన్న పుంగీలు కట్టుకో లేకపోతే పక్క కాపు బండ్లు పోలీస్ స్టేషన్ తీసుకురా అని చెప్పి నిన్న కూడా పంపిండు. ఇదే సిఐ నిన్న పంపిండు రెడ్డి గారు, వెంకటరెడ్డి శివరామ్ రెడ్డి అయినా వెంకటరెడ్డి శివరామ్ రెడ్డి. ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ ఒకటైతున్నది డిస్టర్బ్ చేయడం కోసం, ఈ మైనారిటీ బిడ్డలను డిస్టర్బ్ చేయడం కోసం పగదొక్కాలని చూస్తున్నారు. ఎన్నికల సంఘమా కనిపిస్తలేదా మీకు? ఇది మేము నడి రోడ్డు మీద కూర్చోవాలా? మేము ప్రచారాలు చేసుకోవద్దా? మాకు హక్కులు లేవా? ఈ హుజూర్ నగర్ లో కేవలం రెండు మాత్రమే పోటీ చేయాలన్నా నేను అడుగుతా ఉన్నా. అన్నలారా మీరు ఆలోచించండి, సోషల్ మీడియా మిత్రులారా, ఈగో మీరు చూడండి అన్న, నా దగ్గర లేకపోతే నేను ఇక్కడ ఉరి శిక్షకు సిద్ధమన్నా. నా దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నా, నా దగ్గర దడబుట్టి శానబుట్టి సైలెంట్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే రెడ్డిలకు అగ్రవర్ణాలకు కొమ్ము కాస్త పోలీసులు నిన్నట్టు చాలా నిన్నట్టు సిద్ధం చేస్తుందన్నా మీరు అమ్ముతారు నమ్మరు కానీ మొత్తం 10 మిలియన్ ఒక్క కార్యక్రమం 4 గంటల చేస్తే ఎన్ని గ్రామాలు చేస్తే ఎంత మంది చేయాలన్నా ఇక్కడే వెహికల్ అని పెట్టుకుందో నేను పోలీసు సంతం చెప్తున్నాను. మీరు మీరే మీరే చేస్తున్నారు. ఒక్కవేళ అది ఊపర్ అయితే అగ్గిపెట్టు, మీరే కూడా అగ్గిపెట్టిస్తా అన్న ఒక్క ఊపర్ అది పెట్టుకుని అగ్గిపెట్టు. మా గుర్తు కూడా అగ్గిపెట్టడే తాగిపెట్టు, ఊపర్ చూపి తగ్గిపెట్టు. ఆ పోలీసు కూడా అగ్గిపెట్టడం ఊపర్ చూపి తగ్గిపెట్టాలా డప్పుల దండోరా, హుజూర్ నగర్ గడ్డ మీద పేదల దండోరో, పౌజల దండోరా. మీరు ఇంటెన్షనల్ గా మీరు పనిచేయండి. కొత్త పిల్ల తీసుకొని పోతే ఎందుకు పోయి మాట్లాడలేదు సార్? నువ్వు ఎక్కడికి పోయిన పోయాలను అంత పెద్దలు పెట్టి రెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు చెప్పండి. సిజిఐ సార్ పర్మిషన్ లేకపోతే నేను ఎంత చేయాలో చేసుకుంటాము. మీరు చేయండి, మీకు చేయాల్సిన పని అనుకున్నారు కదా, ఏమంటారు కదా, మీరు అడ్డుకున్నారు కదా, సీజేసి సీజేయండి కదా, మేము అడ్డుకున్నాం కదా, మేము సీజేయడానికి. ఓ చంద్రశేఖర్ నువ్వు చల్లిపోతావో, మా పేదల ఉసురు దాచి రాలిపోతావో. ఆ
ప్రజలు నిన్ను శిరసింతకు కడతారు పైలంగుండు దొర ఒక సామాన్యుడు ఒక మన బహుజనవాది సంపూర్ణ జాతులను ఏకం చేసి ఈరోజు ఉద్యమం చేసి ప్రజలకు న్యాయం చేయాలని వస్తే ఈ దొరలు రెడ్లు కలిసి మనం ఆపుతున్నాం. మేము అందుకే అడుగుతున్నాం, సామాన్యుడెట్ట ఎన్ని కళ్ళ పోటీ చేస్తాడో ఆ మాయ చూడమాడి ఎట్లా గెలిచి వస్తాడు. సామాన్యుడెట్ట ఎన్ని కళ్ళ పోటీ చేస్తాడో ఆ మాయ చూడమాడి ఎట్లా గెలిచి వస్తాడో. ఇవాళ సామాన్యుడు ఎలక్షన్ లో పోటీ చేయాలని పరిస్థితుల్లో ఉన్నది ఈ దొర రాజ్యం చేపట్టి మేము ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ ప్రచారం చేసుకునే వీలు లేకుండా పోయింది, ప్రజలకు పోయే వీలు లేకుండా పోయింది. మాకు కొడుకులను ఖచ్చితంగా తరమాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దొరలను తన్ని ధర్మాలని కోరుకుంటూ డప్పుల మీద పాలన చేసిన తొంగలను నియోజకవర్గ ప్రజలారా నమస్కారం, నేను మీ తీన్మార్ మల్లన్న. మీ ఇప్పుడు నన్ను ఎందుకు దాపుతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోరు. దీని వెనకాల కుట్ర చెప్తా ఉన్నా మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి మై హోమ్ రామేశ్వరరావు సంబంధించిన భూ కబ్జాలు ఈ లెక్కలన్నీ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చినన్న నేను ఇవన్నీ ప్రజలకు చెప్పగల అన్న ఒకే ఒక్క ఉద్దేశంలో ఇగో ఇటువంటి ఆపణలు చేస్తా ఉన్నా. మీరు అర్థం చేసుకోండి, ఇగో మై హోమ్ రామేశ్వరరావు మేళ్ల చెరువు నుంచి మఠంపల్లి పోయే దారిలో 24 ఫీట్ల రోడ్డు వెడల్పుతో ఉన్నటువంటి 30 ఎకరాలు కబ్జాలు పెట్టిండు. దాని సర్వే నెంబర్ 1057 అన్న, దాని సర్వే నెంబర్ 1057. ఆ తర్వాత తేజ పవర్ ప్లాంట్ తేజ ఎనర్జీ ఎనర్జీస్ అని పెట్టిండన్న, అక్కడ ఆయన పర్మిషన్
తీసుకుందేమో 1069 రా, ఆయన ప్లాంట్ ఏర్పాటు చేసిందేమో 1057 తీసుకున్నాడు అన్న. ఇదిగో ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ భయం వాళ్ళకి కొత్త మొత్తాలు పలుకుతుందన్న. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. 1057 సర్వే నెంబర్ల 300 ఎకరాల భూమి కొట్టేసిందన్న. ఈ పేదలకు సంబంధించిన భూమి ఈ మైహో రామేశ్వరరావు కొట్టేసిందన్న. ఇక మేలచ్చేరు మండలం వేపనమాధారం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 4x4 సర్వే నెంబర్ 4x4 టీ ఫారెస్ట్ చేయబడినటువంటి భూమిని 250 ఎకరాల భూమిని ప్రజలను బెదిరించి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ రోజు మైహోం రామేశ్వరరావు కొట్టేసిండు. గద్దల వెంకటరెడ్డి అనే వ్యక్తి చెందిన 6x37 భూమి అది 1066 భూ సర్వే నెంబర్లో కొట్టేసిండన్న. ఇక దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ అక్రమ మైనింగ్ కోసం ఆయన పాటు పడతా ఉన్నాడు. పబ్లిక్ హియరింగ్ కోసం 15/4/2014 కాపాడాలి, ఆయన అక్రమాలు బయటికి రాకుండా చూడాలన్న ఒకే ఒక ఇంటెన్షన్ తోని పోలీసు వాళ్ళు వచ్చి మా వాహనాలు ఆపుతా ఉన్నారన్న. అడుగు అడుగున అన్న ఇక్కడ చెక్ చేసినాక గాడి పోగానే ఇంకే మనం మేల్ బస్ అబ్బాయి ఆర్ఎంపీ డాక్టర్ అయిన ఆర్ఎంపీ డాక్టర్ జిల్లా వాడి వెళ్ళాడు టోపర్ పెట్టుకున్నారు అంటే అన్నయ్య అన్నయ్య కాడ ఉంది వాళ్ళు తిరుగుతురు అఖిల్ అనే వాళ్ళు వచ్చారు కదా భూములను కాపాడుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన 100% భరతం పట్టణానికి వచ్చినన్న. అగ్గిపెట్టే గుర్తుకు పోటేసి అన్న ఇలా చీకటి భాగవతాలు బయట పెడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిఐ రెడ్డి గారు ఎస్ఐ రెడ్డి గారు అడుగు గడుగు నాటుకుంటా ఉన్నారన్న. పర్మిషన్ ఇచ్చినారు, పర్మిషన్ మీరు చూసే ఉంటారు చూడరన్న. ఆ సౌండ్ బాక్సులు దించిపిస్తా ఉన్నారు సోషల్ మీడియా నెటిజన్ మిత్రులారా చూడండి సౌండ్ బాక్సులు. కేటీ రామారావు గారు వస్తే ఇక్కడనే దించిపిచ్చి రాన్న మీరు ఒకసారి చూడండి. అడుగు అడుగు నాటుకుంటున్నారు మై హోమ్ రామేశ్వరరావు అనే దొంగ అక్రమాలు బయట పెడుతున్నాం అది డాక్యుమెంట్ అని బయట పెడుతున్నామని చెప్పి పోలీసు వాళ్ళు ఈ విధంగా వ్యవహరించారు, పోలీసు వాళ్ళు ఈ విధంగా కొమ్ము కాస్తున్నారు. అందుకోసమే నేను చెప్తా ఉన్నా మిత్రులారా ఒకసారి చూడండి. సిఐ శివరాం రెడ్డి గారు ఆయన పేరు రెడ్డి, ఇక్కడ ఉన్న రెడ్ల కొమ్ము కాస్తున్నటువంటి రెడ్డి 100% రెడ్డి ప్రజలారా మీరు గమనించండి. ఇది కుట్ర కాకపోతే మీరు ప్రకటించండి. మా బాక్సులు తీసుకుంటూ మా ప్రచారాన్ని గంటలకు మనం ఆపుకుంటూ వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఎన్నికల సంఘమా చూడండి చూడండి మాకు హక్కులు లేవా అభ్యర్థులకు మాకు హక్కులు లేవా హక్కులు లేవా మాకు మా హక్కులను కాలరాస్తున్న సిఐ సంగతి ఏంది మా హక్కులను కాలరాస్తున్న చూడండి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన రామారావు గారు ఆపగలుగుతారా మా ఎందుకు మా ఎందుకు ఉన్నారు ఏంది వ్యవహారం.
వ్యవహారం, దేని మీద ఈ వ్యవహారం చూడండి, వాళ్ళ చూరం చూడండి ఎట్లా ఉందో, ప్రజలారా చూడండి, దుర్మార్గమైనటువంటి వ్యవహారం. మీ ఇంటెన్షన్ మీరు మీరు ఇంటెన్షనల్ గా ఆపినారు, లేకపోతే మేము కాపుతాం మాట్లాడలేదు. శివరాం రెడ్డి గారు మా మీద ఒత్తిడి చేస్తుండు, మమ్మల్ని మా పైన ఒత్తిడి చేస్తాడు, మమ్మల్ని చెక్ చేయమంటుండు అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తుంటున్నారు. మీరు తప్పుకుంటే ఇక్కడ ట్రాఫిక్ మీరు చాలు డెబ్బై సంవత్సరాలు పొందాలని చూస్తున్నా సార్. అక్కిపేట గుర్తుకే, అక్కిపేట గుర్తుకే, అక్కిపేట గుర్తుకే.
సార్ రండి ఒక్క నిమిషం ఇక్కడ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.